చెప్తున్నాడు సామెతలు 31:10. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. నేను ఎన్నోసార్లు చెప్పాను, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అనేది మానవ సమాజానికి సంబంధించింది కాదు. మానవ సమాజానికి సంబంధించినంత వరకు గుణవతి అయిన భార్య దొరుకుట ఎంత కష్టమో, గుణవంతుడైన భర్త దొరకడం అంతకు రెట్టింపు కష్టం. గుణవతి అయిన భార్య దొరకడం కష్టం అనేది అక్షరార్థంగా తీసుకుంటే, దురలవాట్లు లేకుండా దీర్ఘశాంతము, ప్రేమ, సహనము, క్షమాగుణము, బాధ్యత కలిగి ప్రవర్తించుట, భార్య పట్ల అన్ని విధాలా తన ధర్మము నెరవేర్చుట అనే మంచి లక్షణాలు కలిగిన ఒక మంచి భర్త దొరకడం ఇంకా ఎక్కువ కష్టం. ఆడపిల్లలదేముంది, కాస్త లోబడే బుద్ధి ఉంటే చాలు, అంతే. వాళ్ళు అంతకంటే ఎక్కువ పాండిత్యం అక్కర్లేదు. వీడికి చాలా పాండిత్యం కావాలి. ఇంటిని పరిపాలించాలి, భార్యను సంతోషపెట్టాలి, పోషించాలి. సమాజంలో ఇతడు నాయకుడు, కుటుంబం యొక్క స్థానము, స్టేటస్ ఈ భర్త మీద ఆధారపడి ఉంటుంది. ఆడపిల్లలకి ఎక్కువ తెలివితేటలు ఏం అక్కర్లేదు. పాతకాలంలో ఉన్నటువంటి పెద్దల మాట సర్దిమూట అంటారు. ఆడపిల్లలు ఎక్కువ చదువుకోవాలి అంటే ఎందుకురా, వాళ్ళే ఉద్యోగాలు చేయాలా, ఊళ్ళేలాలా అనేవాళ్ళు. ఈ రోజుల్లో ఉద్యోగాలు చేస్తున్నారు, ఊళ్ళు కూడా ఏలుతున్నారు, దేశాలు కూడా ఏలుతున్నారు. అది పాత చింతకాయ పచ్చడి అని అంటున్నారు. దానివల్ల కూడా కొన్ని సమస్యలు వచ్చినాయి. అవన్నీ మాట్లాడడానికి ఇది వేదిక కాదు. ఒక్కొక్క కుటుంబానికి 4-5 ఉద్యోగాలు ఉన్నాయి. ఒక ఉద్యోగం కూడా లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. సోషలిజమే వస్తే, సామాజిక న్యాయమే వస్తే కుటుంబానికి ఒకటే ఉద్యోగం ఉండాలని ప్రభుత్వం శాసనం విధిస్తే ప్రజలు తట్టుకుంటారా? నెలకు 1-2 లక్షలు సంపాదించడానికి అలవాటైనోళ్ళు, ఉద్యోగము వేరే, కుటుంబానికి అసలు ఏనే లేదు. అందులో 5-6 గ్రాడ్యుయేట్లు ఉన్నారు, ఒక ఉద్యోగం లేదు. నీవు ఒక ఇంట్లోనే తల్లి, తండ్రి, కొడుకు, కూతురు, కోడలు, అల్లుడు, మొత్తం 6 సంపాదన పరులు. ఇది సామాజిక న్యాయం కాదు. 1 ఫ్యామిలీ మస్ట్ హ్యావ్ 1 జాబ్ టు సర్వైవ్ అని రూల్ చేస్తే, నేను చేయటం లేదు, అది సోషలిస్ట్ వ్యవస్థ. అట్లా రూల్ చేస్తే మనం తట్టుకుంటామా? ప్రిలారా, ఏది ఏమైనా డెవలప్మెంట్ అనేది ఉన్నప్పుడు డెవలప్మెంటల్ హజార్డ్స్ కూడా ఉంటాయి. అభివృద్ధిలో అంతర్లీనంగా ఉన్న ప్రమాదాలు, అభివృద్ధి ద్వారా కలిగే ప్రమాదాలు, సమస్యలు డెవలప్మెంటల్ హజార్డ్స్ అంటారు వాటిని. తాతల నాడు ఇంత వేగంగా ప్రయాణం సాధ్యం కాదు. ఎడ్ల బండిలో రావాలి, నడిచిపోవాలి 800 మైళ్ళైనా. కాస్త డబ్బులు ఉన్నవాడైతే గుర్రాన్ని పెంచుకుంటాడు, గుర్రం మీద వెళ్తాడు. దానికి చాలా డబ్బులు, ఇంకా 2-3 ఇళ్ళు నడిపినంత డబ్బులు దానికి కావాలి. గుర్రాలను పెంచుకోవాలి, పోషించుకోవాలి, దానికి ఒకడు ఉండాలి, మళ్ళీ మాలిష్ చేసేవాడు. ఇదంతా పెద్ద వ్యవస్థ. అంతగా చేయాలంటే డబ్బులు ఉన్నోడే చేయగలడు. తాతల నాడు ఇంత వేగంగా వెళ్ళలేం. ఇప్పుడు బాగా స్కూటర్లు, కార్లు అన్నీ వచ్చినాయి. దానితో పాటు ఎయిర్ పొల్యూషన్ పెరిగిపోయింది. డెవలప్మెంట్తో పాటు ఈనాడు మనం డీజిల్ పొగ పీల్చి బతకాల్సిన అవసరం వచ్చింది. ఢిల్లీ లాంటి ప్రధాన నగరాల్లో, బొంబాయి లాంటి నగరాల్లో ఏ పని పాట లేకుండా ఊరికనే 6 నుండి 9 దాకా రోడ్ల మీద ఒట్టిగా తిరుగుతా, దిక్కులు చూస్తూ ఉంటే 5 సిగరెట్లు తాగినంత కల్మషం ఊపిరితిత్తుల్లోకి పోతుంది. అది మన డెవలప్మెంట్. అయితే తాతల నాడు ఈ సమస్య లేదు. చుట్ట తాగిన వాడికే కల్మషం, చుట్ట తాగినోడికి ఏం లేదు. ఇక్కడ మనం అందరం చుట్టలు తాగేస్తున్నాం మనకు తెలియకుండానే, ఎందుకంటే దేశం డెవలప్ అయిపోయింది. అలాగే డెవలప్మెంటల్ హజార్డ్స్ అనేవి అన్ని రంగాల్లో ఉన్నవి. సరే, ఏది ఏమైనా
గుణవంతుడైన భర్త అనే దాని కొరకు అంటున్నాం. గుణవంతుడైన భర్త అంటే ఆడపిల్ల ఒకవేళ ఎంత డెవలప్ అయినా ఎంత ఏమైనా సరే ప్రకృతి మారలేదు, బేసిక్స్ మారలేదు, ఉద్యోగాలు చేస్తున్నారు ప్రశంసనీయమే, చేయకపోతే మాత్రం ఆడపిల్లని ఎవరూ తప్పుపట్టరు. ఏమమ్మా ఆడపుట్టక పుట్టావు ఎందుకు, పనికి మాలిందానా, మగుండి పోషించలేని దానివి, ఎవరు భాగ్యురాలా, ఆడదానివై పుట్టేం ప్రయోజనం, చెట్టంత మగుడు ఉన్నాడు కాస్త అన్నముద్దేమని పెడుతున్నావా లేదా, నాలుగు రాళ్ళు సంపాదించావని ఇస్తున్నావా, నువ్వే వాడదానేమమ్మా అని అంటారు ఎవరైనా అన్నారు. మగోడినైతే అంటారు, ఏరా మగోడి వైపు పుట్టావు, దౌర్భాగ్యుడ సిగ్గుచరం లేదురా, పెళ్ళాన్ని పోషించలేనోడు అసలు పెళ్ళెందుకున్నా నీకు, ఉద్యోగం లేకపోతే సంపాదన లేకపోతే ఆనాటికి ఈనాటికి సమాజం మగవాడిని అంటుంది తప్ప ఆడపిల్లను అన్నది. కనుక ఆడవాళ్ళు ఆడవాళ్ళే, మగవాళ్ళు మగవాళ్ళే, ఆడవాళ్ళని మగవాళ్ళుగా చేయలేము, మగవాళ్ళని ఆడవాళ్ళుగా చేయలేము, అందరూ సమానమే, ఏ భేదము లేదు. అన్నవాడంత తిక్కలోడు ఇంకొకటి లేడు, ఎప్పటికీ కాదది. ప్రకృతే కాదు, దేవుని నిర్మాణమే కాదు, అది సృష్టిలోనే ఆ సమానత్వం లేదు. కనుక గుణవంతుడైన భర్త అనేసరికి వాడికి చాలా బాధ్యతలు ఉంటాయి. గుణవతి అయిన భార్య అంటే భర్త మాట వినాలి, లోబడుంటే చాలు, కాళ్ళమోక్తం ఆమె దేవత అంటాం. వీడు కనుక్కొని మగవాడికి చాలా తెలివితేటలు ఉండాలి, జ్ఞానం ఉండాలి, సంపాదన ఉండాలి, సామర్థ్యం ఉండాలి, మగవాడి మీద బాధ్యత ఎక్కువ. అందుచేత గుణవతి అయిన మంచి భార్య దొరికేది చాలా కష్టమే, కానీ అంతకు నాలుగింతలు కష్టము మన అమ్మాయికి కరెక్ట్ భర్త రావడం చాలా కష్టం. ఒక అమ్మాయిని కనీ పెంచి పెళ్లి చేయండి, అప్పుడు తెలిసి వస్తుంది. ప్రపంచం గాలించిన నీకు తగిన నల్లుడు దొరకడు, చాలా కష్టం. ఒకవేళ నీకు సరైనటువంటి అల్లుడు, ఆడపిల్లకి సరైన భర్త దొరికాడు అంటే అది ఒక మహాద్భుతమే తప్ప ఏం కాదు. ఆడపిల్లలు చాలామంది 190 మంది అడ్జస్ట్ అయ్యి కాపురాలు చేస్తున్నారు, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా. అడ్జస్ట్మెంటే కాపురము ఈజ్ కంటిన్యువల్ అడ్జస్ట్మెంట్ అండ్ కాంప్రమైజ్. సంసారం అనేది నిరంతరము లొంగిపోవడం, అడ్జస్ట్ అయిపోవడం, మన అహాన్ని చంపుకోవడం, పోనీలే అనుకోవడం, అండ్ దట్ ఈజ్ సంసారం. సంసారం అంటే నా మాట మీద నేను ఉంటాను, అంతే, నేను చెప్పినట్టు చేయాలి, నాకు తేడా వస్తే కుదరదంతే అనుకున్నోళ్ళు ప్రధానమంత్రి పదవికి అర్హులు తప్ప భార్య పదవికి అర్హులు కాదు, భర్త పదవికి కూడా అర్హులు కాదు. అడ్జస్ట్మెంట్ లేనోడు, పట్టు విడుపు లేనోడు పెళ్లికి అసలు పనికిరాడు, ఈజ్ అన్ఫిట్. ఆల్ ఫ్యామిలీస్ ఆర్ ఎగ్జిస్టింగ్ బికాస్ బోత్ సైడ్స్ ఆర్ కాంప్రమైజింగ్. పోన్లే పోన్లే అనుకోవాలి. దేవుడితో మన సంసారం కూడా పోన్లే అనుకుంటేనే నడుస్తుంది. మనం అంత రూలు మాట్లాడితే, మనం రూలు మాట్లాడిన సంసారం నడవదు, దేవుడు రూలు మాట్లాడినా నడవదు. దేవుని మీద కూడా గొనగడానికి ఎన్నో కారణాలు ఉంటాయి మనకు. పోలే నా మగుడే కదా అనుకోవాలి, ఇలాగెందుకు చేశానంటే అవునులే నా భర్త, నా భర్తగా ఇంత చెడ్డ భర్తే కదా, ఆయన కాకపోతాడా, నేను పెళ్లి చేసేసుకున్నాను, నా భర్త మరి కష్టపెడితే పెట్టాడు అనుకోవాలా. దేవుడు కూడా అనుకుంటాడు మరి దాన్ని పెళ్లి చేసుకున్నా కదా, ఇంత తిక్కలది అయితే నేనేం చేస్తానులే, ఏలుకుంటాను అనుకుంటాడు. అట్లా దేవునికి భక్తునికి మధ్య సంసారం నడుస్తుంటుంది తప్ప దేవునికి ఇప్పటిదాకా పర్ఫెక్ట్ భార్య దొరకనే లేదు అని ఇక్కడ చెబుతాడు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అంటే దేవుని కుమారుడైనటువంటి నాద బ్రహ్మానికి, ప్రణవనాథునికి, ఆది ఎందున్నటువంటి వాక్య బ్రహ్మము, శబ్ద బ్రహ్మానికి భార్య కావాలని దేవుడు వెతుకుతున్నాడు. 6000 ఏండ్ల నుండి కాదు, ఎన్నో కోట్ల సంవత్సరాల నుండి వెతుకుతున్నాడు. నా కొడుక్కి మంచి భార్య కావాలి, మంచి భార్య కావాలని అందగత్తెలు ఉన్నారు, అన్ని విధాల ఆటపాట నేర్చిన, మంచి కళలు తెలిసిన వాళ్ళు ఉన్నారు,
కానీ భార్యగా నాకేమో సూటబుల్ పర్ఫెక్ట్గా దేవకుమారుడు నేను నాకు ఖచ్చితంగా సరిపోయింది అమ్మాయి అని అనుకోవడానికి తగిన సంఘము లేదు. యథార్థవాది టీవీ ఈ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అక్కడ ఉన్నటువంటి ఆ బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయండి. అప్లోడ్ అవుతున్నటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగిన సమకాలీన ప్రాధాన్యత కలిగినటువంటి అనేక సందేశాలు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో విదౌట్ ఫెయిల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది యథార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ.